గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి పంచాయతీ పరిధిలోని రౌతుగూడెం కనకాపురం గ్రామాల్లో పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు నిర్వహించారు ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న నవరత్న పథకాలు అందుతున్నాయా అందితే ప్రభుత్వ పథకాల ద్వారా ఎంత లబ్ధి పొందారో ఎమ్మెల్యే గడప గడపకు వెళ్లి ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గంలో విడతల వారీగా 7 మండలాల్లో 27 రోజులుగా గడపగడపకు కార్యక్రమం చేస్తున్నామని ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని తెలిపారు. ఈ 3 సంవత్సరాల జగనన్న ప్రభుత్వంలో 90% వాగ్దానాలు నెరవేర్చామని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే ములగలంపల్లి శివారు ఎలుకల కాలువపై నిర్మిస్తున్న సీసీ కల్వర్టును ఎమ్మెల్యే పరిశీలించారు. జొన్నవారిగూడెం నుంచి ములగలంపల్లి మీదుగా రౌతుగూడెం వరకు రోడ్డు పనులపై అధికారులతో మాట్లాడి టెండర్లు త్వరగా పిలవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ గోడవల్లి శ్రీనివాస్, ఎంపీపీ కోర్స పోచమ్మ, జెడ్పీటీసీ మల్ల వసంతరావు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. మరి కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రజల్లో కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది. గడప గడపకి మరి పర్యటించేటప్పుడు నవరత్నాల పథకాలు ప్రతి కుటుంబానికి కూడా అందడం వల్ల ప్రతి కుటుంబం కూడా ఈరోజు సంతోషంగా ఆనందంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు జగన్ గారు వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాలన్నీ కూడా ఈరోజు మరి అమలు అవుతున్నాయని ప్రజలు చెప్తుంటే మేము కూడా ఎంతో మరి గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇచ్చిన వాగ్దానాలు 90% ఈ 3 ఏళ్లలో నెరవేర్చడమైంది. అందుకే ప్రజలు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి మరి మద్దతు పలుకుతున్నారు. అలాగే మేము కూడా ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజలు కూడా మాకు ఈ పథకాలన్నీ కూడా అందినాయని ముందుగానే వాళ్ళు చెప్పడం, అలా పోలవరం నియోజకవర్గంలో మరి 27 రోజులు ఇప్పటివరకు నేను గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం 7 మండలాల్లో మరి పర్యటించమైంది. మరి ఈ నెలంత కూడా వరదల వల్ల విలీన మండలాలైన కుక్కునూరు వేలేరుపాడు కూడా వరదలు దెబ్బతిండడం వల్ల ఈ 4 రోజులు మరి అటువైపే సహాయ కార్యక్రమంలో మళ్ళీ పాల్గొన్నాను. మరి నిన్న నుంచి మళ్ళీ మరి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇటు అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులుగా నాయకులు కానీ సమన్వయంతో ఈ కార్యక్రమం ఈరోజు నియోజకవర్గంలో ముందుకెళ్తుంది విజయవంతంగా. అలాగే ప్రజలు కూడా ఏదైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే మరి అధికారుల ద్వారా ఈ సమస్యలు కూడా పరిష్కారం చేస్తున్నాం. అలాగే పోలవరం నియోజకవర్గంలో కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో రోడ్లన్నీ కూడా పట్టించుకోవడం వల్ల పూర్తిగా దెబ్బతిన్నాయి. అలా దెబ్బతిన్న రోడ్లన్నింటినీ కూడా ఈరోజు మంజూరు చేపించి మరి టెండర్లు కూడా పిలవడం అయింది. ఆ రోడ్లు దెబ్బతిన్న రోడ్లన్నీ కూడా టెండర్లు పూర్తయిన తర్వాత ఆ రోడ్లు కూడా అభివృద్ధి చేస్తారు. ప్రతిది కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి అన్ని పనులు కూడా ఈరోజు చేస్తున్నారు. కానీ ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు మరి ఓరవలేక తట్టుకోలేక ఈరోజు అభాండాలు నిందలు వేస్తున్నాడు. ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఈరోజు ఈ పథకాలు జరుగుతుంటే ఆయనకు కూడా ఈర్ష ఆశయ పుట్టింది. పేదలకి ఈ పథకాల ద్వారా మరి ఇచ్చి ఆ పేదలని అందరినీ కూడా సోమరిపోతులు చేస్తున్నాడని ఒక నిందేస్తున్నాడు. ఆయన మరి ముఖ్యమంత్రిగా 40 సంవత్సరాలు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పి మరి చెప్తుంటాడు. కానీ ఆయన హయాంలో కూడా ఏమి కూడా చేయలేదు. ఏ ఒక్క పథకం కూడా